డిగ్రీతో పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు. కేవలం 3 మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్షుక్ నగర్, 9502255555. కొత్త పుంతలు తొక్కుతున్నాయి, దాంతో పాటే సమాజం కూడా వేగం పుంజుకుంటోంది. అందుకు తగ్గట్టే నేటి 21వ శతాబ్దంలో అన్ని స్పీడ్ అందుకున్నాయి. రోడ్డుపైనే కాదు, నీటిపై నడిచే వాహనాలు సైతం కొత్త కొత్త మోడళ్లలో జనానికి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అందులో ఒకటి హైడ్రోసైకిల్. మనం గతంలో హైడ్రోజన్ రైళ్ల గురించి తెలుసుకున్నాం, కానీ ఈ హైడ్రోసైకిల్ ఏంటా అన్న అనుమానం రావచ్చు. నీటిని మండించడం అలాంటివేవి ఉండవు. కేవలం దీనిని నేలపై నడిచేలాంటి బైసైకిల్ నీళ్ల మీద కూడా నడుస్తుందని అనుకోవచ్చు. అయితే ఇది నీటిలో నడుస్తుంది కాబట్టి హైడ్రోసైకిల్ అని పేరు పడింది. నిజానికి మనిషి నేలపై నడిచే బైసైకిల్ కనిపెట్టినప్పుడు నీటిలో నడిచే బైసైకిల్తో పాటు గాలిలో ఎగిరే బైసైకిల్ కోసం కూడా పరిశోధించాడు. ఆ క్రమంలో 1870లో నీటిలో నడిపించేందుకు వీలయ్యే త్రిచక్ర వాహనం అంటే ట్రైసైకిల్ రూపుదిద్దుకుంది. అప్పుడు దానిని వాటర్ వెలోసిపేట్ అని వ్యవహరించేవారు. ఆ పేరు ఓ 20 ఏళ్ల వరకు అంటే 1890 వరకు కొనసాగింది. జనం కూడా వాటిని ఉపయోగించారు. కట్ చేస్తే ఇప్పుడు ఈ 21వ శతాబ్దంలో తాజాగా అన్ని హద్దులు చెదరగొట్టుకుని వచ్చేసింది ఎలక్ట్రిక్ వాటర్ బైక్. దీనిని పెడలింగ్ చేయడంతో పాటుగా బ్యాటరీ సాయంతో హాయిగా సరస్సులు, సముద్రాలపై కూడా విహరించేందుకు వీలుంటుంది. దీన్ని చూస్తే ఏదో నీటిలో జీవించే జలచరంలా ఉంటుంది, కానీ దీనిపై కూర్చుని ప్రయాణిస్తూ ఉంటే మాత్రం ఎంతో హాయిగొలుపుతుంది. నీటిని సన్నగా చీల్చుతూ ముందుకు కదిలే ఈ బైక్ను నడిపించడం ఓ అద్భుతమైన అనుభవంగా ఉంటుంది. దాని అడుగు భాగంలో విమానానికి ఉండే రెక్కల్లాంటివి చిన్న సైజులో ఉండి సైకిల్ను నీటిలో మునిగిపోకుండా, బ్యాలెన్స్ కోల్పోకుండా కాపాడతాయి. దీనికి ఉండే పెడల్స్ తొక్కినప్పుడు ఉద్భవించే శక్తి కరెంటుగా మారి సైకిల్ టూల్ బాక్స్లో ఉండే బ్యాటరీని చార్జ్ చేస్తుంది. ఆ శక్తితో ఆగకుండా 3 గంటల పాటు నేలపై నడిపించినట్టే సరస్సులు, చెరువులపై విహరించేందుకు వీలవుతుంది. హైడ్రో బైక్ నిజంగా ఓ అల్టిమేట్ హ్యూమన్ పవర్డ్ వాటర్ క్రాఫ్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా తక్కువ శ్రమతో గంటకు 5 మైళ్ల వేగంతో నీటిపై ప్రయాణం చేసేందుకు వీలవుతుంది. పెద్దగా గాలులు వేస్తున్నా అలలు చెలరేగే వాతావరణంలో సైతం హాయిగా నీటిపై తేలుతూ ప్రయాణం చేసేందుకు వీలవుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే పడిపోవడం అన్నది అసాధ్యం. పైగా ఎటువంటి కాలుష్యాలు బయటకు విడుదల కావు కాబట్టి హైడ్రోసైకిల్ పర్యావరణానికి అనువైంది. ఇప్పుడు జనం హైడ్రోసైకిల్ పై నేల మీద చెక్కలు కొట్టినట్టే నీళ్లపై రౌండ్ వేస్తున్నారు. అయినా విద్యుత్తు వాహనాల కాలంలో వాటర్ సైకిల్ పై విహరిస్తూ పెడలింగ్ చేయటం ఏంటి అనుకోవచ్చు, కానీ ఇలాంటి వాటర్ సైక్లింగ్ శరీరానికి ఓ చక్కటి వ్యాయామం అని నిపుణులు చెప్తున్నారు. ఈ బైక్ పై ఇద్దరు ప్రయాణించే సౌకర్యం కూడా కల్పించబడింది. అయితే వాటర్ సైకిల్ ఏనాడో కనిపెట్టినా దానికి బ్యాటరీ అమర్చడం, విద్యుత్తో నడిచేలా చేయటం మాత్రం ఇంగ్లాండ్లోని క్రిస్టా మోర్లాన్ అనే ఓ హై స్కూల్ అమ్మాయి చేసింది. సగం మునిగిపోయినట్టుండే ఈ బైక్ ఆమె ద్వారా రూపొందించబడింది. షార్క్ చేపకు ఉండే రెక్కల్ని పెట్టడంతో అచ్చం చేపల అనుకూలంగా దూసుకుపోయేందుకు వీలయ్యేలా బైక్ ఉంటుంది. ఫిన్ ప్రొపెల్డ్ వెహికల్ కు పవర్ అందించడంతో ఇప్పుడు ఆ హైడ్రోసైకిల్ కాస్త ఈ సైకిల్ గా మారింది. ఇదంతా ఎలా జరిగింది అంటే 1997లో కాలికి దెబ్బ తాకడంతో మోర్లాన్ కాలికి సర్జరీ చేశారు. అయితే కాలు తిరిగి యథారూపానికి వచ్చేందుకు ఎక్కువ మొత్తంలో ఫిజికల్ థెరపీ అవసరమైంది. నీటిలో నడుస్తూ అలాంటి వ్యాయామాలు చేస్తూ ఉండగా మోర్లాన్ కు ఈ సైకిల్ గురించి మెరుపు లాంటి ఐడియా వచ్చింది. మోర్లాన్ అప్పటికి 9th గ్రేడ్ పూర్తి చేస్తుంది. తనకొచ్చిన ఐడియాకు వెంటనే రూపం కల్పించడంతో అది కాస్త అద్భుతంగా రూపుదిద్దుకుంది. దాంతో 1999లో ఆమెకు అప్రెంటిస్షిప్ అవార్డు కూడా వచ్చింది. తన ఎక్సర్సైజ్ కోసం తయారు చేసుకున్న సైకిల్ పై సరస్సులో విహరించడం మోర్లాన్కి ఇప్పుడు కూడా చాలా ఇష్టం. ప్రతి ఒక్కరికి ఐడియాలు వస్తూనే ఉంటాయి, అది సహజం. కానీ వచ్చిన ఐడియాను అమల్లోకి తేవటం అన్నది కొందరి విషయంలోనే సాధ్యపడుతూ ఉంటుంది. అందుకు ఇంట్లోని వాతావరణం, చదువు చెప్పే గురువులు ముఖ్య పాత్ర పోషిస్తారు. ఆమెకు వచ్చిన ఐడియా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా స్పోర్ట్స్ షాపుల్లో ఈ వాటర్ బైసికల్ రూపంలో కనిపిస్తోంది. లక్షలాది మంది నీటిపై సరదాగా విహరించేలా చేసింది. దీన్ని ఆధారంగా చేసుకుని జేమ్స్ బాండ్ సినిమాలో హీరో ఇలాంటి హైడ్రోఫైలర్ బైక్ ను వాడుతూ దుండగులను చేస్ చేస్తాడు. ఒక చోట నుంచి మరొక చోటుకు తేలికగా తప్పించుకుపోతాడు. న్యూజిలాండ్కు చెందిన మాంటా అనే కంపెనీ 2017లో విడుదల చేసిన ఈ వాటర్ బైక్ జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. దానికి మాంటా 5 అని పేరు పెట్టారు. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మోర్లాన్ కనిపెట్టిన సైకిల్ తర్వాత మరో 8 ఏళ్ల కాలంలో అత్యంత ఆధునిక టెక్నాలజీలో వచ్చిన మాంటా 5
హైడ్రోఫైలర్ బైక్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బాగా అమ్ముడుపోతోంది. దీని ధర ఇప్పుడు యూరప్ మార్కెట్ లో $7,490 పలుకుతోంది. కార్బన్ ఫైబర్ అల్యూమినియం వాడుకుని 64 పౌండ్ల బరువుండే ఈ బైక్ ను మోసుకుని పోవటం చాలా తేలిక. దీనికి 6.5 అడుగుల రెక్క కూడా వెనుక పాకంలో ఉంటుంది. ఇది బైక్ ను లోతైన ప్రాంతంలో మునిగిపోకుండా కాపాడుతుంది. దీనికి ఉండే పెడల్స్ తొక్కడం ద్వారా 460 వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ నడుస్తుంది. దీనికి ఉండే లిథియం అయాన్ బ్యాటరీ ఒకసారి ఛార్జింగ్ చేస్తే గంట పాటు నడుస్తుంది. దీన్ని ఇంట్లోని కరెంట్తో ఛార్జింగ్ చేసుకోవచ్చు. మాంటా హైడ్రోఫైలర్ బైక్ పై 65 కిలోల నుంచి 110 కిలోల వరకు ఉండే వారు కూడా రైడ్ చేయొచ్చు. అయితే వారు తప్పనిసరిగా లైఫ్ జాకెట్ ధరించాల్సిందే. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయినప్పుడు అది కాపాడుతుంది. ఈ బైక్ రైడింగ్ లో ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. అమెరికాలో యావరేజ్ గా 50 మంది ఈ బైక్ రైడింగ్ చేస్తూ ప్రమాదానికి గురై చనిపోతూ ఉంటారు కూడా. వందల సంఖ్యలో గాయపడ్డం లాంటిది జరుగుతోంది. ఒకసారి నీటిలోకి చేర్చిన బైక్ పై కూర్చొని తొక్కడం మొదలు పెట్టగానే లోపలి భాగంలో ఉన్న రెక్క కారణంగా విమానంలా పైకి లేపటం మొదలవుతుంది. అలా కొంత భాగం నీటిలోనే ఉండే ఈ బైక్ తేలికగా ముందుకు దూసుకుపోతుంది. ఆ అనుభవం ఎంతో హాయిగొలిపేలా ఉంటుంది. పెడలింగ్ కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. పెద్దగా కాళ్లకు భారం పడినట్టు ఉండదు. అందుకు ఇందులో వాడిన ఏరోడైనమిక్ విధానమే అందుకు కారణం. చాలా తక్కువ శక్తితో ఎక్కువ ప్రయాణం సాధ్యపడటం ఇందులో చూడొచ్చు. కొత్తగా వచ్చిన XE1 మోడల్తో గంటకు 11 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో క్రూయిజ్ చేయొచ్చు. మాంటాఫై కంపెనీ చెప్తున్న దాన్ని బట్టి అనుభవం కలిగిన రైడర్లు ఇంకా ఎక్కువ స్పీడ్తో కూడా దూసుకుపోతూ ఉంటారు. మనం తొక్కడం ద్వారా వచ్చే శక్తికి బ్యాటరీ శక్తి తోడై నీటిపై సైకిల్ ప్రయాణం చాలా తేలికైపోతుంది. అయితే ఎక్సర్సైజ్ కోసం కాస్త ఎక్కువ స్ట్రెయిన్ పడాలంటే అలా అడ్జస్ట్ చేసుకునేందుకు బైక్ లో గేర్ బాక్స్ తో కూడిన వీల్ ఉంటుంది. అలా చేయడం ద్వారా బ్యాటరీపై భారం తగ్గిపోతుంది. ఈ బైక్ ను నిశ్చలంగా ఉండే సరస్సు నీటిలోను, గలగలా పారే నదిలోను, సముద్రం పైన కూడా నడిపించవచ్చు. కాకపోతే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా టెస్లా లాంటి ఎలక్ట్రిక్ కార్ల గురించి అంతా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా ఈ వాహనాలను ఎంకరేజ్ చేసేందుకు భారీగా రాయితీలు ప్రకటిస్తూ రిజిస్ట్రేషన్లు, ట్యాక్స్లు మాఫీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా వచ్చిన ఈ వాటర్ బైసికల్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. పెట్రోల్ లాంటి కాలుష్యాలు, శబ్దాన్ని విడుదల చేసే బైక్లను ఉపయోగించడం కన్నా నీటి సౌకర్యం ఉన్న చోట్లలో ఇలాంటివి వాటిని వాడుకునేందుకు అద్భుతమైన అవకాశమని పర్యావరణ వేత్తలు చెప్తారు.